దోస్తు, మా ఇంటి పక్కన జయమాలిని జ్యోతిలక్ష్మి అని ఇద్దరు చెల్లి అక్క అక్క చెల్లెలు అత్తకు వచ్చారు విత్ ఫ్యామిలీస్ పెళ్ళై మ్యారేజ్ అండి. పాండురంగం పెళ్ళడానికి పాండురంగం కూతురికి వెళ్ళకపోతే ఎలా? వ్యభిచారం చేసుకునే వాళ్ళకి రోజు 1000 మొత్తం పడుకునే వాళ్ళకి బెయిల్ రావాలి, దే షుడ్ గెట్ బెయిల్. అలా ఈ ఎపిసోడ్ వాళ్ళకి ఎందుకు పాపం వ్యభిచారిణీలు అండ్ తయారవుతారు రోజు 1000 మొత్తం పడుకునే వాళ్ళు ధూల్పేట అనే సినిమాలో స్నేహలాగా తయారవ్వాలి. అందుకని మీ అమ్మలా నడుస్తుందా? మీ అమ్మలా నడుస్తుందా అన్నట్టుగా వ్యభిచారిణి ప్రభా ఉళ్ళమ్ముకునే సరిత వాళ్ళకంట వ్యభిచారం చేసుకునేవాళ్ళు కదా. పక్కనే మొగుడు ఉంటాడట, ఉండాలి, కీప్ ఇట్ అప్. ఓకే, దానికి మనని చూస్తే చిటా చిటా అంటది అందరిది విసర్జన తినే ప్రభ, ప్రతి మొగోడితో పడుకునే సరిత, ఎవరి దగ్గర 5 పైసలు ఉంటే వాళ్ళ 2 కాళ్ళ మధ్యలో తన జీవితాన్ని గడిపేసే విజేత, పుట్టినప్పటి నుంచి రోజు 1000 మందితో పడుకునే సజ్జన, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ మేనత్తలు వాళ్ళది వాళ్ళది సుమన్ లాంటి బ్రాతల్ కన్న తండ్రికి వైగ్రహం వేసే సుమన్ అక్కలు వాళ్ళ పిల్లలు సుమన్ కోడలు. ఇక అనంతపూర్ అనే ఊర్లో తోపు దుర్తి అనే ఊర్లో అదే ఇంటి పేరు ఉన్నోళ్ళు కలవారి బిడ్డలట. రోజు రాత్రంతా 1000 మందితో పడుకుంటే అందరూ కలవారి బిడ్డలే. ఓపిక్గా రాత్రంతా 1000 మందితో పడుకోవాలి కానీ అందరూ కలవారి బిడ్డలే. చందు కళ్ళం అయితే అసలు జుట్టు ఇట్లా విరబోసుకొని 1000 మందితో పడుకొని ఎంఎస్సి చదివిందట. కుక్కలు చింపిన విస్తరులు, మట్టి కొట్టుకుపోయిన రండలు, చదువుతారా ఎంఎస్సి? చేడిందిరా పిల్ల అంటే చేరిందిరా తెనాలి. వాళ్ళు ఈ మధ్య మా దయాభిక్షతో బాగా కారు బాంబు కేసులో వాళ్లే రిమోట్ పెట్టినా, వాళ్లే 350 మందిని పొట్టన పెట్టుకున్నా, వాళ్లే పరిటాల రవిని చంపినా, వాళ్లే 200 మందిని చంపినా, వాళ్లే అన్ని పాపాలు చేసినా మా దయాభిక్షతో మా మోచేతి నీళ్లతో బయటకు వచ్చారు. జూబ్లీ హిల్స్లో కారు బాంబు కేసుకి రిమోట్ కంట్రోలు అదంతా చేసింది వాళ్ళే. పరిటాల రవిని చంపాలనే ప్రయత్నంలో 350 మంది అమాయకుల్ని చంపారు. 350 మంది అమాయకుల్ని చంపారు. పరిటాల రవి గారిని చంపాలి అనే ప్రయత్నంలో జూబ్లీ హిల్స్లో కారు బాంబు పెట్టి 1996లో అనుకుంటా శ్రీరాములయ్య సినిమా షూటింగ్ స్టార్టింగ్ అప్పుడు మూడు వందల 350 మంది అమాయకుల్ని చంపారు. ఆ రిమోట్ తయారు చేసింది చంద్రశేఖర్ తోపుదుర్తి. ఈ ఐడియా ఇచ్చింది రాజశేఖర్ తోపుదుర్తి. రిమోట్ కనిపెట్టింది ప్రకాష్ రెడ్డి తోపుదుర్తి. వాళ్ళ పెళ్ళాలు సతీ అనసూయ, సతీ సక్కుబాయ్, సతీ రష్మి. మీరంతా లూజ్ క్యారెక్టరు, ఓకే, యు హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు. మనం విడాకులు ఇచ్చి మొగుడికి ఇంకో పెళ్లి చేసుకోలే. నువ్వేం మహాత్మా గాంధీవా? నువ్వు ఏమన్నా ఇదా? ఎస్ అంటే వెంగమ్మ బావా? నువ్వు పేరేంటి? ఆవిడ ఉంటారు లోపాముద్రాదేవి కాదు, ఎస్ అంతకన్నా ఎక్కువ, శ్రీరాముడి భార్య సీతమ్మ కన్నా ఎక్కువ, పర్వత రాజపుత్రి పార్వతి అంతకన్నా ఎక్కువ. ఎస్ కాకపోతే మీకు చెప్పడానికి నాకు టైం లేదు.
మీరు సంబంధించి చెప్పి ఇంత అపకారం అప అన్యాయం ద్రోహం దగా చేసి మీ పెళ్ళాలేమో 1000 మందితో పడుకొని వచ్చి చుట్టీర పోసుకొని నాటకాలు నాటు సరసాలు సరే అవి మీ అంతరంగికం మమ్మల్ని అనడమేంటి మాకు అపకారం చేసి ద్రోహం చేసి దగా చేసి లాస్ చేసి ఫైనాన్షియల్ క్రైసిస్ తెచ్చి ఎకనామిక్ ఇది తెచ్చి కెలామిటీస్ తెచ్చి ఎక్కడ గోలా మర్చిపోయిన కార్ల్ మార్క్స్ టెక్స్ట్ బుక్లు యాడమ్ స్మిత్ టెక్స్ట్ బుక్లు అరిస్టాటిల్ టెక్స్ట్ బుక్లు కేకే డివెట్ రాసిన టెక్స్ట్ బుక్లు గుర్తు తెస్తున్నారు నాకు అలవాటు ఉంది ఏది సబ్జెక్ట్లోకి వెళ్ళను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళాక ఇక పిహెచ్డి చేసి మంచి మార్కులు తెచ్చుకొని అందరి మన్ననలు పొంది భారతరత్న అవార్డు తీసుకొని వస్తుంది అందుకని నన్ను రెచ్చగొట్టద్దు అని నా మనవి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మాకేదో మా ఇంటికి చుట్టాలు వచ్చారు 69 మంది టీ పొడి లేదు చాయ్ పత్తి లేదు కొంచెం టీ పొడి ఇవ్వండి కాఫీ పొడి ఇవ్వండి అని కాదు నన్ను రెచ్చగొట్టకండిరా నేను మీరు అనుకుంటున్నంత అబ్బా అదేదో ఉంటుంది అంటే ఆకేదో పువ్వేదో తూర్పు పెట్టో ఈస్ట్ ఎటో సన్సెట్కి సన్రైజ్కి తేడా తెలియనామా కాదు బాగా చదువుకొని పిహెచ్డి చేసి ఇంకా చదువుకొని అడ్వకేట్ అయిపోయి ఇంకా చదువుకొని ఆస్ట్రాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ రేఖి అయిపోయి ఇంతయి ఒక మామూలు హౌస్ వైఫ్గా ఒక మామూలు మదర్గా ఉంటున్నా ఇప్పుడు నన్ను మీరు అనవసరంగా నాన్న గెలికారనుకో హంతకురాలనైతే ఎవరిది బాధ్యత ఎవరిది జుమ్మేదారి కాబట్టి అని రచ్చగొట్టద్దు ఈ జ్యోతిలక్ష్మి జయమాలిని అని ఇంటి పక్కన దిగారు వ్యభిచారం చేసుకునేవాళ్ళు పాండురంగం పెళ్ళం వాడి కూతురు వాడి కోడలు ఆ జతినక్క అందరూ బ్రోతల్స్ ప్రాస్టిట్యూట్స్ వ్యభిచారణీస్ చూడమ్మా మీ దందాలు మీరు చేసుకోండి మీ వ్యాపారాలు మీరు చేసుకో అంతగాని నన్ను కెలక్కండి నేను మీరు అనుకుంటున్నంత మంచి అమ్మాయిని కాదు ఎందుకంటే అంతకురాలను అవుతానేమో అని భయంగా ఉంది